వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా 370 కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ఝాబువా జిల్లాలో పర్యటించిన ప్రధాని దాదాపు 7550 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా వచ్చేలా చూడాలని కోరారు. 370 స్థానాలకు పైగా భాజపా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను ఓటర్లను కోరారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని అంటున్నారని చురకలంటించారు. మధ్యప్రదేశ్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల్లోనూ తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని, ప్రజాసేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని ప్రధాని కితాబు ఇచ్చారు. जब विपक्ष में से आवाज आई 400 पार, तो फिर मैंने कहा देखो भाई, एनडीए की 400 पार की बात तो मैं भी सुन रहा हूं, लेकिन मैं ये भी सुन रहा हूं कि अकेला बीजेपी, अकेला कमल का निशान 370 पार करेगा, 370 पार करना चाहिए कि नहीं करना चाहिए? 370 से ज्यादा सीट आनी चाहिए कि नहीं आनी चाहिए?